మన లైఫ్ లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే చాలు వెంటనే ఫోన్ తీసుకొని అమ్మకి నాన్నకి అక్కకి చెల్లికి తమ్ముడికి జరిగినవన్నీ చెప్పేస్తూనే ఉంటాం. మనం కంగారు పడింది కాక మన వాళ్ళని కూడా కంగారు పెడతాం. అలా కాకుండా ఏదైనా విషయం జరిగినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని అసలు అదేంటి, ఎలా జరిగింది, ఏం చేస్తే బాగుంటుందని మీరు సెల్ఫ్ ఆలోచించండి. తర్వాత మన వాళ్ళకి చెప్పండి. ఎప్పుడు పక్క వాళ్ళని కంగారు పెట్టకండి. కొంచెం అదొక్కటి మనం కంట్రోల్ చేసుకోగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. ఏమంటారు, నిజమే కదా? మరి ఈరోజు షోకి ఏం వంటలు చేయాలో నేను ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మెయిల్ చదివేద్దాం. ఈరోజు మనకి ఫస్ట్ మెయిల్ చక్రి రాశారు. తను ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ అంట. సో ఒక్కసారి చక్రి మెయిల్ చదువుదాం. హలో మేడం, నా పేరు చక్రి. నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ ని. చైనాలో డాక్టర్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. కోవిడ్ కి ముందు అక్కడ డాన్ డాన్ చికెన్ నూడిల్స్ తిన్నాను. అవి నాకు చాలా నచ్చాయి. కోవిడ్ వల్ల ఇండియాకి వచ్చేసాను. ప్రెసెంట్ ఆన్లైన్ లో క్లాసెస్ జరుగుతున్నాయి. నాకు డాన్ డాన్ చికెన్ నూడిల్స్ తినాలని ఉంది. మీరు చేసి చూపిస్తారా, నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పి మనకి చక్రి ఈమెయిల్ రాశారు. హాయ్ చక్రి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాంగ్ డాంగ్ చికెన్ నూడిల్స్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ గిన్నెలో నీళ్లు వేసాను, బాగా మరుగుతున్నాయి. మరుగుతున్న నీళ్ళలో ప్లేన్ నూడిల్స్ కాకుండా కొంచెం మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ నేను వేస్తుంది హక్కా నూడిల్స్ అంటాం కదా, ఆ నూడిల్స్ ని ఇందులో వేసాను. ఒక బంచ్ నూడిల్స్. ఇందులో మనం అల్లం ముక్కని జస్ట్ ఇలా క్రష్ చేసుకున్న అల్లం ని ఇందులో వేసి, అలాగే ఉల్లి పరక అంటాం కదా, కొంచెం చిన్న ఉల్లిపాయ అలాగే పైన కాడలతో ఇందులో వేసేస్తున్నాం. అంతేకాకుండా చికెన్ స్టాక్ పౌడర్, ఇది చికెన్ స్టాక్ చేసుకోవడానికి ఈ పౌడర్ ని యూజ్ చేస్తారనమాట. ఒకవేళ ఈ పౌడర్ ఉంటే మీ దగ్గర ఇది యాడ్ చేయండి, లేకపోతే చికెన్ బోన్స్ ఉంటాయి కదా బాగా మరిగించుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగించిన నీళ్ళలో నూడిల్స్ వేసి ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేస్తున్నాం, ఇంకా కొంచెం నూనె. జనరల్ గా అయితే ఈ డాంగ్ డాంగ్ చికెన్ నూడిల్స్ ఉన్నాయి కదా, అప్పటికప్పుడు ఫ్రెష్ గా బాయిల్ చేసి ఫ్రెష్ గా సర్వ్ చేస్తారనమాట. ఇందులో చికెన్ పీసెస్ కాకుండా చికెన్ కీమా వేస్తారు. ఓరియంటల్ కుకింగ్ లో ఇది చాలా చాలా పాపులర్. చైనాలో ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్ లో మనకి దొరుకుతుందని నేను విన్నాను. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ అక్కడ ఉండే ఫుడ్ ఓరియంటల్ బఫెట్ కి వెళ్తే కనుక అక్కడ మనకి దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీని ఇష్టపడే వాళ్ళకి ఈ నూడిల్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. సో నూడిల్స్ బాగా ఉడకాలి. ఎప్పుడైనా సరే నూడిల్ని 100% ఉడికించుకోకూడదు, 90% ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ ఎలాగో మనం సాస్ చేసి అందులో వేస్తాం కదా, 10% ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నూడిల్స్ ఉడుకుతూ ఉన్నాయి, దీన్ని ఇట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం చికెన్ మంచి సాస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నా దగ్గర చికెన్ కీమా ఉంది. చికెన్ కీమా చేసుకున్న పర్లేదు, లేదా చిన్న చిన్నగా ఫైన్ గా పీసెస్ కట్ చేసుకున్న బాగుంటుంది అన్నమాట. కొంచెం స్పైసీగా చికెన్ సాస్ తో ఈ నూడిల్స్ ని సర్వ్ చేస్తారు. జనరల్ గా అయితే మొత్తం నూడిల్స్ లో అన్ని మిక్స్ చేస్తారు కదా, ఇప్పుడు మనం చేస్తున్న డాంగ్ డాంగ్ నూడిల్స్ ని అలా చేయం. కింద నూడిల్స్ వేసి పైన చికెన్ సాస్ తో ఇస్తామన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది. తినేటప్పుడు ఇలా మిక్స్ చేసుకొని తింటే కనుక బాగుంటుంది. నేను చూపిస్తాను కదా ప్లేటింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, ఎలా తినాలో చెప్తాను మీకు. సో ఇప్పుడు నూనె వేసుకోవాలి. అయితే రెగ్యులర్ నూడిల్స్ లో కొంచెం నూనె తక్కువగా ఉంటుంది, బట్ ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ సాస్ కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట. సో నూనె బాగా వేడెక్కాలి. బాస్కెట్ రెడీగా పెట్టుకుందాం. నూడిల్స్ పక్కన తీసి పెట్టుకోవడానికి మనకి బాస్కెట్ కావాలి. దీన్ని కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. అయితే ఇందులో మనకి ఫస్ట్ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు. కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇందులో పండుమిరపకాయలు వాడతాం, ఎండుమిరపకాయలు, ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఈ నూడిల్స్ లో మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పండు మిరపకాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పండు మిరపకాయలు లేకపోతే గనక రెడ్ చిల్లీ పేస్ట్ ని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు,
కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త నూనె ఎక్కువగానే ఉండాలి మనకి చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ ఎక్కువ నూనె వేసుకుంటాం ఈ డిష్ కైతే అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి పండు మిర్చి ఉన్నాయి కాబట్టి రెడ్ చిల్లీ పేస్ట్ నేను 1 స్పూన్ వేసాను ఒకవేళ పండు మిర్చి లేకపోతే గనక రెడ్ చిల్లీ పేస్ట్ ని ఇంకొక స్పూన్ వేసుకోండి మనం అనుకున్నాం కదా ముందుగానే చాలా స్పైసీగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కాబట్టి అందరికీ ఇలాగే నచ్చుతుంది ప్రత్యేకంగా వచ్చి తింటూ ఉంటారన్నమాట ఇందులో మనం ఉప్పు వేసుకుందాం నూడిల్స్ లో ఆల్్రెడీ ఉప్పు ఉంది సోయా సాస్ కూడా వేయబోతున్నాం కాబట్టి మరి ఎక్కువ ఉప్పు కాకుండా కొంచెం ఇప్పుడు ఇందులో చూడండి లైట్ గా ఉండే సోయా సాస్ దీంతో ఉప్పు ఎక్కువ ఉంటుంది అలాగే థిక్ సోయా సాస్ అన్నమాట ఇందులో ఉప్పు కొంచెం తక్కువ ఉంటుంది సో సోయా సాస్ వాడేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అలాగే ఇందులో మిరియాల పొడి ఇంకా అరోమాటిక్ పౌడర్ అజినోమోటోకి బదులు మనం అరోమాటిక్ పౌడర్ వాడుతున్నాం దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం చికెన్ కీమా వేసుకుంటున్నాం ఇక్కడ ఇలా కుక్ చేస్తూనే మనం నూడిల్స్ ని కూడా చూసుకోవాలి మరి నూడిల్స్ ఎక్కువ కుక్ అయిపోయినా కూడా మెత్తగా బాగుండవు అయితే చికెన్ ఇందులో వేసాం కదా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం నూడిల్స్ ని బయటికి తీసేస్తాం స్ప్రింగ్ ఆనియన్ ఇందులో పడకుండా వేసాను నూడిల్స్ ని వేడి నీళ్ళల్లోనే ఉంచాను ఎందుకంటే బయటకు తీసేస్తే అవి చల్లగా అయిపోతాయి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి అలాగే ఉంచాను అన్నమాట జనరల్ గా అయితే మనం నూడిల్స్ ని బయటకు తీసి చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మిక్స్ చేస్తాం కానీ ఈ రోజు అలాగే ఉంచేస్తున్నాం అన్నమాట చికెన్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా అందులోనూ కీమా చేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది yes ఆల్మోస్ట్ చికెన్ సాస్ రెడీ అయిపోయింది ఇక్కడ నూడిల్స్ కూడా రెడీగా ఉన్నాయి సో ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చికెన్ చక్కగా కుక్ అయిపోయింది ఎక్కడైనా ఉండల్గా ఉంటే గనక ఇలా మ్యాషర్ తో ఒక్కసారి ప్రెస్ చేసుకోవడమే ఇలా డార్క్ రెడ్ కలర్ రావాలన్నమాట మనకి yes సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఫైనల్ గా చిల్లీ వెనిగర్ యాడ్ చేస్తున్నాం కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట ఇప్పుడు పాస్తా ప్లేట్ అంటాం కదా అందులో మనం తీసుకొని ఫస్ట్ ఎంత క్వాంటిటీ నూడిల్స్ మనం అంటే ఎవరెవరికి వడ్డిస్తున్నామో చూసుకొని ఫస్ట్ నూడిల్స్ తీసుకుందాం పైనుండి మనం తయారు చేసుకున్న స్పైసీ టేస్టీ చికెన్ కీమా సాస్ వేసేసుకోవాలన్నమాట ఇలా నూడిల్స్ ఎంత వేస్తున్నామో అంత చికెన్ సాస్ పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తో ఇలా గార్నిష్ చేసుకోవాలి వెరీ సింపుల్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది
అందరు చాలా ఇష్టపడతారు కూడా. స్పైసీగా ఉండే ఫుడ్ ఇష్టం అనుకునే వాళ్ళకి నో డౌట్ గా నచ్చుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో తినేటప్పుడు కూడా మనం అంతే ఎంజాయ్ చేస్తాం అన్నమాట. పైన మనం చికెన్ సాస్ వేసాం కదా విత్ నూడిల్స్ తో తీసుకొని ఎంజాయ్ చేయడమే. మరి డాన్ డాన్ చికెన్ నూడిల్స్ తయారీ విధానం చూసారు కదా, మరొకసారి చిన్న రికాప్ చూస్తూ ఉండండి. ఈ లోపు నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. డాన్ డాన్ చికెన్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్, అలాగే క్రష్ చేసుకున్న అల్లం ముక్క, ఉల్లిపరక కాడ, చికెన్ స్టాక్ పౌడర్, ఉప్పు, నూనె వేసి బాగా ఉడికించుకొని నూడిల్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడెక్కాక అందులో వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, పండుమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్, ఉప్పు, లైట్ సోయా సాస్, అలాగే థిక్ సోయా సాస్, మిరియాల పొడి, ఎరమాటిక్ పౌడర్, చికెన్ కీమా వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత చిల్లీ వెనిగర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసిన తర్వాత పైనుండి చికెన్ సాస్ ని కూడా వేసి దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో స్పైసీ టేస్టీ డాన్ డాన్ చికెన్ నూడిల్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం కాల్చిన దోసకాయ పచ్చడి చేసుకుంటున్నామండి. అప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు అంటాం కదా, అందులో బెస్ట్ పచ్చడి అన్నమాట. వంకాయ కాల్చిన పచ్చడి, దోసకాయ కాల్చిన పచ్చడి, టమాటాలు కాల్చిన పచ్చడి ఇవన్నీ చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే పచ్చళ్ళు ఇది సూపర్ పచ్చడి అన్నమాట. సో దీనికోసం మనకి జయంతి పటాన్చెరు నుండి మెయిల్ రాస్తారు, ఒకసారి చదువుదాం. హాయ్ అక్క, నా పేరు జయంతి, నేను పటాన్చెరు నుండి ఈమెయిల్ రాస్తున్నాను అక్క. అక్క, దోసకాయతో పప్పు పచ్చడి చేస్తాము. నాకు అలా నార్మల్ పచ్చడి కాకుండా కాల్చిన దోసకాయ పచ్చడి చూపించండి అక్క, ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా, నా కోసం కాల్చిన దోసకాయ పచ్చడి చేసి చూపించక్క ప్లీజ్ అని చెప్పి మనకి జయంతి పటాన్చెరు నుండి మెయిల్ రాశారు. హాయ్ జయంతి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకోసంకి మెయిల్ రాసినందుకు. అందులోనూ చాలా మంచి రోటి పచ్చడి అడిగావు, కాకపోతే రోట్లో వేసి దంచుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నా దగ్గర పెద్ద రోల్ కూడా లేదు కాబట్టి ఈరోజు నేను చక్కగా మిక్సీలోనే ఎలా చేయాలో సూపర్గా చూపిస్తాను. సో మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేశాను, పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. దానికన్నా ముందు ఏం చేశానంటే చిన్న దోసకాయలు అంటాం కదా, ఎండాకాలం వస్తుందంటే చక్కగా దోసకాయలు బాగా కాస్తాయి, దోస పండ్లు కూడా దొరుకుతాయి, భలే రుచిగా ఉంటాయి. సో ఇలా దోసకాయని తీసుకొని కొంచెం చిన్న పుల్లలాగా గుచ్చి పొయ్యి మీదే అన్ని వైపులు తిప్పుతూ తిప్పుతూ చక్కగా దోసకాయని కాల్చుకున్నాం, లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు కాల్చుకున్న దోసకాయలు నీళ్లు వేసేసుకుంటే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. కాసేపు అలా నీళ్ళల్లో వేసి నానబెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడెక్కాక కొంచెం నూనె. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ కాల్చుకున్న దోసకాయ పచ్చడి ఉంది కదా, ఈ పూటకి ఈ పూట ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది, లేదా లంచ్ చేసుకొని నైట్ డిన్నర్ వరకు కూడా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో తింటే కనుక చాలా బాగుంటుంది, సగం అన్నం ఈ దోసకాయ పచ్చడితోనే తినేస్తాం. ఇందులో నూనె కూడా వేసిన తర్వాత నూనె కాస్త వేడెక్కాక ఇందులో మనం కాస్త వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మరి చప్పగా ఉంటే రోటి పచ్చళ్ళు అంత రుచిగా ఉండవు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేశాను. వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాలి. ఏ రోటి పచ్చడి చేసినా కూడా ఇవి రెండు మటుకి ఖచ్చితంగా వేయాలండి. టమాటా పచ్చడి చేసినా, ఉల్లిపాయ పచ్చడి చేసినా, అలాగే వంకాయ పచ్చడి చేసినా, ఏవి చేసినా ఇవి వేస్తేనే రుచి బాగుంటుంది. కొంచెం చిన్న మంటలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసేద్దాం. పచ్చడికి సరిపడేంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం అన్నమాట. అయితే ఇందాక మనం స్టార్టింగ్లో నేను ఇంట్లో మీ అందరికీ చెప్పాను కదా, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా లేదా కొంచెం సంతోషంగా ఉన్నా కూడా వెంటనే మనం వాళ్ళందరికీ ఫోన్ చేసి టకా 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 చెప్పేస్తుంటాం. సంతోషంగా ఉన్న విషయం చెప్తే పర్లేదు, కానీ ఏదైనా టెన్షన్ పడే విషయాలు ఏమైనా ఉంటే కనుక వెంటనే పేరెంట్స్కి కాల్ చేయకండి, అలాగే సిస్టర్స్కి బ్రదర్స్కి కూడా కాల్ చేసి అనవసరంగా టెన్షన్ పెట్టకండి. ఎవరైనా సరే ఒక 22-23 ఇయర్స్ వచ్చాయంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం ఆలోచించుకునే శక్తి మనకు వచ్చేస్తుంది. మనం పెద్దగా అయిపోయాం, ఇంకా మన డెసిషన్స్ మనం తీసేసుకుంటాం. ప్రతిదానికి అమ్మకి నాన్నకి ఫోన్ చేసి, ముఖ్యంగా పెళ్ళి అయిన తర్వాత అత్తగారింట్లో చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయండి, ఆ గొడవలు అవుతూ ఉంటాయి. ప్రతిదానికి మా అత్త నన్ను తిట్టిందమ్మా, మా ఆయన నన్ను తిట్టాడమ్మా, మా ఆడపడచ్చు వచ్చి ఏదో అనిందమ్మా అని చెప్పి ఊరికే కాల్ చేయకండి. కొంచెం రిలాక్స్ అవ్వండి, బెడ్రూమ్లోకి వెళ్ళి చక్కగా కొంచెం లాంగ్ బ్రీత్ తీసుకుని మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మనకి నవ్వు వస్తుంది. అనవసరంగా అమ్మకి నాన్నకి ఫోన్ చేసి టెన్షన్ పెట్టకండి, ఏంటక్కా ఏదైనా జరిగితే చెప్పొద్దంటావు అని చాలామంది అనుకుంటారు.
కానీ కొన్ని విషయాలు సిల్లీగా ఉంటాయిరా, అప్పటికప్పుడు కోపం అనిపిస్తుంది కానీ కాసేపు అయిన తర్వాత మర్చిపోతాం మనం. అదే ఊరికే ఫోన్ చేసి చెప్పాం అనుకో, అబ్బా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటుందని వాళ్ళకు కూడా పడిపోతుంది. అందుకే నిజంగా పెద్ద సమస్య వస్తే మన పేరెంట్స్ కి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకో, అప్పుడు చెప్పొచ్చు. నేను చెప్పిన ఈ టాపిక్ ని ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసేయాలండి. కొంచెం కాడల్తోనే చక్కగా వాష్ చేసుకున్న కొత్తిమీర, కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో చింతపండు, చింతపండుని వేయించుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే చింతపండు వేసాను, జస్ట్ ఆ వేడికి సాఫ్ట్ గా అవుతుందని అంతే. కొంచెం చింతపండు ఈ పచ్చళ్ళలో ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కాస్త పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు కాల్చుకున్న దోసకాయను వేద్దాం. దోసకాయను ఇప్పుడే వేసేసాం అనుకోండి, సరిగా మిక్సీ అవ్వదు. ఇవి కూడా మొత్తం ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. రోటి పచ్చళ్ళు ఎప్పుడు సాఫ్ట్ గా పేస్ట్ లాగా చేసుకోకూడదు, మధ్య మధ్యలో మనకు ఆ పీసెస్ కనిపిస్తూ ఉండాలి. ఇలా పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక కాల్చి పెట్టుకున్నానని చెప్పాను కదా, దోసకాయలు పైన ఎల్లో కలర్ గా ఉంటాయి కదా, ఇవి జనరల్ గా మనం వీటిని సాంబార్ లో వేసుకుంటాం, పప్పు చేసుకుంటాం ఎక్కువ మటుకి. అయితే ఇది చాలా లేత దోసకాయ, లోపల గింజలు తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముదురుగా ఉంది పెద్ద దోసకాయలు అనుకుంటే కనుక ఇలా పొట్ట ఓపెన్ చేసి ఇందులో ఉన్న గింజలు తీసేయచ్చు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, లేతగా ఉన్నాయి. గింజలు కూడా చాలా మంచిది, ఇందులో మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి. సో పడేయకండి, చిన్న చిన్నగా ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దోసకాయని మిక్సీ పట్టుకోవాలి. మనకి అక్కడక్కడ ఆ దోసకాయ ముక్కలు కనిపిస్తేనే పచ్చడి బాగుంటుంది. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే పని అయిపోలేదండి, లాస్ట్ తాలింపు కూడా చేసుకోవాలి. ఇలా పచ్చడి చేసుకున్నాం కదా, బౌల్లో వేసేసుకుందాం. జనరల్గా ఇంట్లో మనం పచ్చడి చేసేటప్పుడు ఏం చేస్తాం, తాలింపు వేసి టకా 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 కలిపేస్తాం. అలా కాదండి, ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇలా పచ్చడిని బౌల్లో వేసేసుకున్నాం కదా, ఫస్ట్ ఉప్పు చెక్ చేసుకోండి. మిక్సీ చేసేటప్పుడే ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉన్న తర్వాత ఇలా బౌల్లో వేసేసుకోండి. అలాగే నూనె, నువ్వుల నూనె అయినా పర్లేదు, రెగ్యులర్ నూనె అయితే ఎప్పుడు మనం తాలింపు చేసుకుంటాం, కాకపోతే నువ్వుల నూనె అయితే సూపర్గా ఉంటుంది పచ్చళ్ళకి. సో ఏ పచ్చడైనా, రోటి పచ్చడైనా నిల్వ పచ్చడైనా సరే కొద్దిగా నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సో మరి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సింపుల్ తాలింపు చేస్తున్నాం మనం. ఆవాలు, అలాగే జీలకర్ర వేస్తున్నాం. నూనె ఎప్పుడు బాగా కాగిన తర్వాతనే తాలింపు చేసుకోవాలి, అప్పుడే చక్కగా పోపు దినుసులు వేగుతాయి. అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలు మనం పచ్చడి వేయించుకునేటప్పుడే వేసాను కాబట్టి తాలింపులో వేయలేదు. కొంతమందికి కావాలి మళ్ళీ పైన కూడా అనుకుంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఫస్ట్ దోసకాయ ఆల్రెడీ కొంచెం ఎల్లోగానే ఉంటుంది కాబట్టి వేయించుకునేటప్పుడు అవసరం లేదు, లాస్ట్ తాలింపులో పసుపు వేసుకుంటే సరిపోతుంది. అయితే తాలింపు చేసుకున్న తర్వాత పచ్చళ్ళలో వేసి మొత్తం టకా టకా కలపకూడదండి, మొత్తం ఇలా పైన వేసేస్తే మనం ఎప్పుడు వడ్డించుకుంటున్నామో అప్పుడు తీస్తే బాగుంటుంది, అప్పుడు కరకరలాడుతుంది అన్నమాట. చాలామంది తాలింపు చేసి బాగా మిక్స్ చేస్తారు, అలా చేయకండి. ఇలా తాలింపు చేసిన తర్వాత నీట్గా పచ్చడి పైన ఇలా వేసి వదిలేయండి.
ఇలా వదిలేయడం వల్ల ఆయిల్ అంతా పైన ఉండి పచ్చడి డ్రై అవ్వకుండా ఉంటుంది. కరెక్ట్ గా తినేటప్పుడే కలిపి తిన్నాం అనుకోండి చక్కగా కరకరలాడుతుంది. చాలా మంది కలిపేస్తూ ఉంటారు. అలా ఈసారి పచ్చడిని కలపకండి. మరి రోటి పచ్చడి ఈ రోజు మనం చేసాం. కాకపోతే మిక్సీలో వేసుకొని మనకి అందుబాటులో ఉన్న మిక్సీలో మనం తయారు చేస్తున్నాం. కాల్చుకున్న దోసకాయ పచ్చడి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా డాన్ డాన్ చికెన్ నూడిల్స్ కూడా తెచ్చేసుకున్నాం. కాల్చిన దోసకాయ పచ్చడి తయారీ విధానం ముందుగా దోసకాయని బాగా స్టవ్ మీద కాల్చుకుని వాటిని నీళ్ళల్లో వేసి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకుని అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి బాగా వేయించుకుని అలాగే కొత్తిమీర వేసి కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు వేసి కాస్త కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లగా అయిన ఈ మిశ్రమంని మిక్సీ జార్ లో వేసి ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని అందులో పొట్టు తీసిన దోసకాయని వేసి మరొకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించి తాలింపు తయారు చేసుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి పైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసిన రెండు రకాల వంటకాలు, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు ఏవైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నన్ను అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర మంచి రెసిపీస్ ఏవైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మీ ఉత్తరాలు మీ మెయిల్స్ పంపించాల్సిన మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మీ ఉత్తరాల కోసం మీ ఈమెయిల్స్ కోసం స్వప్న వెయిట్ చేస్తూ ఉంటుంది. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.